హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ హోమ్ మేకర్. నేను మీ స్వప్న. ఇవాళ నేను శేర్వా రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇది బెస్ట్ రెసిపీ ఫర్ బిర్యానీ, పులావ్, ఫ్రైడ్ రైస్, పరోటా, బటర్ నాన్స్, వీటన్నిటితో చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా తయారీ విధానం, తయారీ కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి 4 బాదం, 5 కాజు, 1/2 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ గసగసాలు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సోంపు అనేది చాలా ఇంపార్టెంట్ అండి, అదే మన శేర్వా రెసిపీకి మంచి ఫ్లేవర్ అనేది ఇస్తుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 పావు చెక్క పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకొని, కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఫైన్గా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుందాం. మీకు పచ్చి కొబ్బరి అవైలబుల్గా లేకపోతే ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, కానీ పచ్చి కొబ్బరి అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ శేర్వా రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులోకి 1 దాల్చిన చెక్క, 1 అనాసపువ్వు, 1 ఇలాచీ, 1 బిర్యానీ ఆకుని యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి 1 చిన్న బంగాళాదుంపను తీసుకొని ఈ విధంగా క్యూబ్స్ కింద కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ బంగాళాదుంప ముక్కలు అనేవి సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 గ్రీన్ చిల్లీని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 1 ఎండుమిర్చి, 4-5 మిరియాల్ని యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. వీటిని ముందే కానీ యాడ్ చేసుకుంటే మాడిపోతాయండి, అందుకనే ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే కొంచెం మనం ఆయిల్ని ఎక్కువ తీసుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని, 2 మీడియం సైజ్ టమాటాలను తీసుకొని దాన్ని ఫైన్ ప్యూరీలాగా మిక్సీ పట్టించుకొని దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మెయింటైన్ చేసుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది ఇలా పైకి తేలిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఇవి మిక్సీ పట్టించుకునేటప్పుడు అన్ని పచ్చి ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసాం కాబట్టి దీన్ని 4-5 మినిట్స్ ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఆయిల్ అనేది లైట్గా పైకి తేలడం స్టార్ట్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 400 ml వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతటినీ బాగా కలుపుకొని సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకొని తర్వాత మూతను పెట్టుకొని 3 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూతను తీసి అందులోకి పుదీనా ఆకుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ మూతను పెట్టుకొని కంప్లీట్గా స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మనం మూతను తీసి చెక్ చేసుకుంటే మనకి శేర్వా అనేది ఇలా ఉంటుంది. మన శేర్వా రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోయింది. శేర్వా రెసిపీ అనేది మనకి ఈ విధంగా పలుచగానే ఉంటుంది. సో ఇది కొంచెం చల్లారిన తర్వాత లిటిల్ బిట్ చిక్కబడుతుందండి. నేను చేసిన ఈ క్వాంటిటీ 6-7 మెంబర్స్ వరకు సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసుకొని సర్వ్ అవుట్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, మన ఎంతో సింపుల్ అండ్ టేస్టీ శేర్వా రెసిపీ అనేది రెడీ అయిపోయింది. ఇది బిర్యానీ, ఫ్రైడ్ రైస్, పులావ్, పరోటా, బటర్ నాన్స్, చపాతి, పుల్కా, వీటన్నింటిలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఆ వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న గన్ సింబల్ని క్లిక్ చేయండి. నేను కొత్తగా పెట్టే వీడియోస్ మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.